ప్రకృతి విపత్తులను కూడా చంద్రబాబు తన రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకుంటున్నారని దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఆరోపించారు. తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేస్తున్నామని తెలిపారు. మిల్లర్లను దళారులను ఆశ్రయించవద్దని, నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని వెల్లడించారు. వైఎస్ఆర్ కళ్యాణం వస్తూ వైఎస్ఆర్ షాదీ తోఫాలను సీఎం జగన్ లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు జమ చేశారు. అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడేలా సంక్షేమ పథకాలు అందిస్తూ పేదల జీవితాల్లో వెలుగు నింపిన గొప్ప వ్యక్తి సీఎం జగన్ అని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. పేద కుటుంబాలకు వివాహం భారం కాకుండా ఉపయోగపడేలా ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులందరూ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. తమ కళాశాలకు జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన న్యాక్ A+ గ్రేడ్ గుర్తింపు లభించినట్లు రఘు ఇంజనీరింగ్ విద్యాసంస్థల చైర్మన్ కలిదిండి రఘు తెలిపారు. కళాశాలలో మౌలిక వసతులు, మానవ వనరులు, ప్రయోగశాలలు వంటివి ప్రత్యక్షంగా పరిశీలించి అత్యుత్తమ ర్యాంకును అందించారన్నారు. అత్యున్నత ప్రమాణాలతో, విలువలతో కూడిన విద్యను అందిస్తూ దేశానికి విలువైన మానవ వనరులుగా యువతను తీర్చిదిద్దే దిశగా రఘు విద్యాసంస్థలు పనిచేస్తున్నాయని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం జగన్ బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. ఆర్థిక రంగంలో బీసీలకు మేలు జరగాలంటే చట్టసభల్లో ప్రాధాన్యత మరింత పెరగాలన్నారు. కేంద్రం మెడలు వంచి బీసీల హక్కుల సాధన కోసం పోరాడతామన్నారు. అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి విడదల రజని సర్వజన ఆసుపత్రి, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని తనిఖీ చేశారు. వైద్య ఆరోగ్య శాఖలో సీఎం జగన్ ఎన్నో మార్పులు తీసుకొచ్చారని, దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకేసారి 17 మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేశారని తెలిపారు. హాస్పిటల్స్లో రోగులకు అందుతున్న వైద్యం గురించి ఆరా తీశారు. తిరుపతి జిల్లా తాతయ్యగుంట గంగమ్మ దేవాలయ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామి అమృత హస్తాలతో అమ్మవారి కుంభాభిషేకం నిర్వహించడం తిరుపతి ప్రజలు చేసుకున్న పుణ్యఫలమని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. నెల్లూరు మాజీ జడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఆయనతో పాటు ఆత్మకూరు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇందూరు వెంకటరమణారెడ్డి కూడా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం జగన్ వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. వైశాఖ పౌర్ణమి పర్వదినం సందర్భంగా సింహాచలం దేవస్థానంలో ఆలయ అర్చకులు చందన సమర్పణ వైభవంగా నిర్వహించారు. ప్రత్యేక పూజల అనంతరం దివ్య సుగంధ పరిమళ చందనంతో స్వామివారిని అలంకరించారు. చందనోత్సవం తొలివిడతలో భాగంగా చందన సమర్పణతో గుమ్మడి పండు రూపంలో అనుగ్రహించిన అప్పన్న స్వామి రెండో విడత చందన అలంకరణతో నిండుగా భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి సర్వం సిద్ధం చేశామని విజయవాడ డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి తెలిపారు. పూర్ణహోమం నిర్వహించిన అనంతరం ఉత్సవమూర్తులను ఊరేగింపుగా మాకినేని బసవపున్నయ్య స్టేడియం వద్దకు తీసుకొస్తారని తెలిపారు. టీటీడీ అర్చకులచే శ్రీదేవి భూదేవి సమేత తిరుమలేశ్వరిని వసంతోత్సవం నిర్వహిస్తున్నామన్నారు. ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి వైసీపీ ప్రభుత్వం యువతను మోసం చేసిందని తెలుగు యువత ఆరోపించింది. అధికారంలోకి వస్తే 35,000 ఉద్యోగాలు ఇస్తామన్న హామీని వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ తిరుపతిలో నిరసన చేపట్టారు. సీఎం జగన్ నిరుద్యోగులను పట్టించుకోకుండా గాలి కుదిలేసి చంద్రబాబును తిట్టడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు.